హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను సైతం హైడ్రా నిలమట్టం చేసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీల నిర్మాణంలోనూ అవకతవకలు పాల్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే 796లోని 11 ఎకరాల 20 గుంటలు, అందులో 7 ఎకరాల 20 గుంటల్ని గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన 4 ఎకరాల తమ భూమిని రాజేశ్వరరెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని ఆందోళన చేపట్టారు. వారిని పల్లా అనుచరులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం ఘర్షణ చోటు చేసుకుంది. నన్ను పెళ్ళబాటి.